ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఒక శుక్రవారం నాడు గనక ఈ విధంగా ఆచరించారు అనంటే దరిద్రం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు రాకుండా చక్కగా ధనవంతుల్ని చేసే అవకాశం కూడా ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రవారం నాడు తప్పనిసరిగా ఏం చేయాలి అనంటే దీపారాధన అనేది సహజంగా మనం నిత్య దీపారాధన అనేది చేస్తుంటాం చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు యదార్థంగా చాలా చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తంలో చేయటం అనేటువంటిది విశిష్టత దీపారాధన అయితే శుక్రవారం నాడు మాత్రం స్పెసిఫిక్గా స్పెషల్గా తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలో చేయడానికి ప్రయత్నం చేయండి ఉట్టి రోజుల్లో కుదిరినా కుదరకపోయినా బిజీ షెడ్యూల్లో కనీసం శుక్రవారం నాడైనా సరే తెల్లవారుజామున చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అయితే దీపారాధన అనేటువంటిది శుక్రవారం నాడున తప్పనిసరిగా మరి నిత్య దీపారాధననే మనం చేస్తూ ఉంటాం నానా అది కాకుండా మరి శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా మరి ఐదు ఒత్తులు అనేటువంటివి వేయటం చాలా చాలా మంచిది ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటము అందులో కూడా ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయటము విశిష్టత దీనితో పాటుగా మరి చక్కగా దీపారాధనకి పసుపు కుంకుమ పెట్టడం పువ్వు తోటి చక్కగా అలంకరించట పువ్వు అని సమర్పించడం అంటే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం కలిగిన ఇంటను దాపును శ్రీ లక్ష్మి కలుగు ధనముని దీపేన సాధ్యతే సర్వం దీపం దశయామి అంటే దీపారాధన అనేటువంటిది మరి చక్కగా మీరు చేసిన తర్వాత అసలు వాస్తవంగా దీపం అంటేనే లక్ష్మీదేవి మళ్ళీ లక్ష్మీదేవికి స్పెషల్గా స్పెసిఫిక్గా ఎన్నో ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తూ ఉంటాం కానీ యథార్థంగా దీపారాధన చేయటం అనేదే విశిష్టత సరే అలా దీపారాధన చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆచరించవలసినది అనంటే కనకధారాస్తవము అని ఉంటుంది చక్కగా అది చదవండి నాన్న కనకధారాస్తవం అది చక్కగా పఠించటము మహాలక్ష్మాష్టకము చదవటము విశిష్టత అది చదివి క్షీరాన్నము నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది ఇలా ఆచరించారు అంటే అసలు దరిద్రం దరిదాపుల్లోకి రాదు ఇది యథార్థం చక్కగా గడపకు పసుపు రాయటం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముగ్గుతోటి చక్కగా అంటే వరిపిండితోటి ముగ్గు వేయటము ఇలాంటి సింపుల్వి నాన్న తప్పనిసరిగా ఆచరణ ఎంత పెయింట్స్ వేసినా కానీ మళ్ళీ దానిపైన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వరిపిండితోటి ముగ్గు వేయండి గడప పైన అలా వేయటం వలన లక్ష్మీ అనుగ్రహము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీత శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.